ఆలోచన మళ్ళీ ఏమైంది కంప్లైంట్ అండి? ఏది సార్? నన్ను తిట్టిండు కొట్టిండు కాబట్టి కంప్లైంట్ ఇస్తున్నాడు ఎస్ఐ గారు. వీడిని ఎస్ఐ కాదు, వీడిని ఎస్ఐ గారు వచ్చినాక ఎస్ఐ చేయండి. మళ్ళీ మీ మాట ఆయన ఎప్పుడు వస్తాడో, నేను ఇవాళ కొట్టిండు కాబట్టి ఇవాళనే ఇచ్చిన. నేను అప్పుడే ఇయ్యాలి సార్, ఇప్పుడు కాదు. ఈ సార్ నువ్వు ఇట్లా ఇచ్చేది ప్రయాసం లాగా చెప్పాలి. పోతాం మళ్ళీ అట్లా కుదరదు. ఇష్టం నేను అనగా భీముడు పెద్ద పెద్ద. హలో, ఏమైంది రా కానిస్టేబుల్ ఎవరు ఫోన్ చేసింది? ఎప్పుడు వేసింది? ఈరోజు పిలిచినది. నీ నెంబర్ ఫోన్ ఉంది పోనీ, నా నెంబర్ నీకు ఫోన్ చేసినాడు. ఎవరైనా నేను ఫోన్ చేసినాడు అన్నాడు. స్టేషన్ నుంచి చేసాను. నా పేరు ఎందుకు పెడతావు? నా నెంబర్ తీ. మరి తీసుకోను, తీసుకో. నేను తీసాను, ఉత్తి మాట్లాడదు. మీరు ఫోన్ చేసి పిలిస్తేనే వచ్చిన సార్. నేను నీకు ఏం పడు, నేను ఫోన్ చేయలేను. ఎవరు చేసింది సార్? మీరు తీ నా నెంబర్. ఎవరు చేసిండ్రో? పోలీసు. మళ్ళీ నా పేరు ఏంటి ఇస్తావు? ఫోన్ చేసిన చూసుకో. ఏదో మాట్లాడతావు. ఈ పెదమరు గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, మండలం ఎస్ఐ గారికి, వస్త్రానాయక్ గారికి, వీరందరికీ నా నమస్కారాలు. నేను తప్పు చేయకుండా నాకు సంబంధం లేని కేసు కూడా ఎస్ఐ గారు పిలిపించి నన్ను నానాక ఇబ్బందులు పెట్టి కొట్టిండు. మెట్ల మీద దొబ్బుకుంటూ పోయి లోపలికి దొబ్బుకుంటూ పోయి కొట్టిండు. కొట్టిన తర్వాత కూడా నేను తప్పు చేయలేదు సార్. నీవు ప్రూఫ్ చేస్తే ఏ చర్య ఏ దానికైనా నేను సిద్ధమే సార్ అని చెప్తే కూడా వింటలేడు. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లా చాలాసార్లు నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు సంబంధం లేని కేసుల మీద కూడా. నా మీద ఏ నిజం తప్పు నిరూపిస్తే కూడా నేను ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నాను. మరి నా మీద ఎందుకు ఈ కఠిన చర్య తీసుకుంటున్నాడో నాకు అర్థమవుతలేదు. ఆ తీర్మాన్ మాలన్నను కూడా నేను సంప్రదిస్తా. కొంతమంది ఇంతవరకు ఉండి వద్దని అన్నారు ఇంతవరకు కేసు పెట్టినప్పుడు. నేను ఈసారి అయితే ఖచ్చితంగా తీర్మాన్ మాలన్న దగ్గరికి పోతున్నా. నాకు న్యాయం జరుగుతలేదు. ఈ పోలీస్ స్టేషన్లో కొట్టి మెడవిన చేసి లోపలికి దొబ్బిండు. 2-3-4 గేట్లు కొట్టిండు, తిట్టిండు. పోలీస్ సిబ్బంది గారు కూడా చూసిండ్రు, అయినా వాళ్ళు చెప్పరు. మా ఊరోళ్ళు కూడా 3-4 ఉన్నారు, చూసిండ్రు కొట్టంగా కూడా. నేను ప్రూఫ్ చేపిస్తా. నేను తప్పు చేసినట్టు ప్రూఫ్ చేస్తే ఎస్ఐ గారు ఏ చర్యకైనా నేను సిద్ధం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.